సో ఇంత ఎక్సైట్మెంట్ని ఇంత యాంటిసిపేషన్ని తీసుకొచ్చినటువంటి ఈ క్యారెక్టర్స్ మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి నా మట్టుకు నన్ను అడిగితే నేను క్యాప్టెన్ మార్వెల్లా ఫీల్ అవుతుంటాను ఎక్కడో ఆ ఎనర్జీ వచ్చేసినంత ఫీలింగ్ అనమాట వెల్ మరి ఆ తర్వాత ఏంటి అన్నది మనం ఇప్పుడు యాంక్షస్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందనుకుంటా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ రిలీజ్ అయినప్పుడు ప్రపంచంలోనే అసలు హాలీవుడ్లో నంబర్ వన్ గ్రాసర్గా నిలిచినటువంటి సినిమా మన భారతదేశంలో కోర్స్ ఎమోషనలీ చాలా డిసప్పాయింట్ అయిపోయాం ఆ సినిమా తర్వాత ఏమవుతుంది ఆ థానోస్ వచ్చి కంప్లీట్గా వైప్ ఆఫ్ చేసేసాడు పాపులేషన్ని అని వెల్ ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మరి ఈ సినిమాలో ఆరుగురు మన సూపర్ అవెంజర్స్ వచ్చి ఆ ఫైనల్ స్టాండ్ ఏం తీసుకుంటారు థానోస్ని ఏం చేస్తారు అన్న తో అందరూ ఉన్నారు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు ఇంత భారీ గ్రాసర్గా నిలవడమే కాదు తెలుగువారు అభిమానంగా చూసినటువంటి అవెంజర్స్ ఎండ్ గేమ్ సో ట్రైలర్ నచ్చిందా సో ఫస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ మార్వల్ అండ్ డిజ్నీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ చూజింగ్ మీ ఫర్ ద సెకండ్ టైమ్ అండ్ ఫస్ట్ టైం You know, Thanos, uh, I realized as a fan, I get to enjoy these films much more than a regular audience because part part cinema and I'll dub for that. Uh, so, well, uh, I'm welcoming you guys here in Telugu. I'm hoping you'll do much, much better than part one. And uh, please bring the man who's needed to be. Hi Rana. Bon Hi, Rana. Ra. Bon how are you? Good, good. And Miru. ఇలాంటి థానోస్ లాంటి క్యారెక్టర్ కి వాయిస్ ఇవ్వాలి అని ఎందుకు అనిపించింది మీకు అంటే వాళ్ళకి నన్ను చూసి అనిపించింది అండి అలాగా అంటే రెండోసారి కూడా మీకు అని అనిపించిందా అంటే ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళారు కదండి అంటే మాకు తెలుసు మీకు ఈ ఫాంటసీ క్యారెక్టర్లు అన్న కామిక్ బుక్స్ అంటే బల ఇష్టం బట్ వీ వర్ ఆల్ సర్ప్రైజ్ థానోస్ కి ఇవ్వాలని అనిపించింది అండ్ యూ వర్ ఆల్సో ప్రమోటింగ్ ఆన్ ద మీడియా సోషల్ మీడియా దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హావ్ సీన్ ఐ హావ్ గ్రోన్ అప్ విన్ ఐ వాస్ ఎ కిడ్ అండ్ ఆల్ త్రూ స్కూల్ ఆ సారీ సో అంటే నేను స్కూల్లో పెరిగేటప్పుడు ఐ రెడ్ ద కామిక్ బుక్స్ ఐ ఐ వాస్ ఆల్వేస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద అండ్ రైట్ ఫ్రమ్ ఇట్ టెన్ ఇయర్స్ అగో వెన్ మార్వల్ స్టార్టెడ్ దేర్ సినిమాటిక్ జర్నీ విత్ ఐఎన్ మ్యాన్ ఐ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ లైక్ దిస్ ఇలాంటి హాలీవుడ్ సినిమాల్ని మనం తెలుగులో డబ్ చేసినప్పుడు ఏదైనా యునో లాంగ్వేజ్ బ్యారియర్ కానీ అలాంటివి ఓవర్కమ్ చేయలేదు అటువంటివి ఏమైనా ఉంటాయా ఒకటండి అంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఇది ఇది ఇంగ్లీష్లో రాశారండి కదా సో ఇంగ్లీష్లో రాసినప్పుడు అందులోకి మనం ఒక తెలుగు పాదం పెడుతుంటే దానికి దే విల్ బి అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ డెఫినెట్లీ ఇన్ డబ్బింగ్ బికాజ్ ఇట్స్ నాట్ ది ఒరిజినల్ సోర్స్ కాబట్టి లాస్ట్ టైం కన్నా ఈసారి దే వాజ్ మచ్ మోర్ కేర్ టేకెన్ దే వాజ్ అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ ఐ గాట్ ద డైలాగ్స్ మచ్ ఎర్లియర్ దే వర్ లాట్ ఆఫ్ కరెక్షన్స్ డన్ అండ్ సో మన తెలుగులో ఇన్నప్పుడు ఇట్ షుడ్ బి కంఫర్టబుల్ ఇట్ షుడ్ బీ అ వాయిస్ దట్ వీ లైక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లిప్ కూడా ఎక్కువ తేడా లేకుండా ఉంటుందండి ఈసారి ఓ డైలాగ్ ఏమైనా వినిపిస్తారా మా కోసం లేదండి చూడాలండి చూడాలా అంటే థానోస్ లాగా ఉండి చెప్పాలి నేను నాలా ఉంటే వర్క్ ఓకే ఓకే దాట్స్ అ గుడ్ వన్ సో మీరు ఆల్రెడీ మన ఈ మార్వెల్ యాంతమ్ ఏదైతే ఉందో దాన్ని తమిళ్లో హిందీలో కూడా చూశారు యూ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్ వెల్ అండి లైక్ ఐఎమ్ మార్వెల్ ఫ్యాన్ లైక్ ఐ బిన్ అ ఫ్యాన్ ఆఫ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ వీ ఆల్సో బిన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మిస్టర్ ఏఆర్ రెహమాన్ అండ్ అలాంటి వ్యక్తి ఒక మైక్ దగ్గర వచ్చి ఊపిరి పీల్చుకుంటేనే మనం ఒక అట్మాస్ఫౌండ్ లో వినాలనిపిస్తుంది అంత అలాంటి ఒక వాయిస్ అయింది అండ్ అలాంటి వ్యక్తి ఇంత ఒక ఇలాంటి సినిమాకి ఆయన ఏం చేసినా అంతం అవుతూ ఉంటుంది మామూలుగా అండ్ ఆయన ఇలాంటి సినిమాకి అంతం చేయడం అనేది ఇట్స్ ఐ థింక్ ఇండియన్స్కి ఇట్ విల్ బీ మచ్ మచ్ మోర్ క్లోజ్ ఆఫ్ ఫిల్మ్ నవ్ దెన్ వాట్ ఇట్ ఆల్వేస్ వాస్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ వెల్కమ్ టు హైదరాబాద్ హౌ యూ డూయింగ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ For giving us such an amazing track, and as a token of appreciation for all the Indian fans, you have given yet another spectacular piece. Sir, so tell us—I'm sure, and I know this for a fact—that it is not so easy to impress the Marvel fans. How did you go about it, sir, for creating an amazing track? I think every, everything needs a point of view, and um, it needs courage to get a lot of criticism, also, but. Uh, I've always been doing things which I felt, um, you know, a call inside. And I felt by doing this, uh, we can connect the the, fan, the newer fans who are coming into the Avengers, uh, you know, world. And that was our intention. And so I think it's going well. It's, Hindi is going to almost 10 million and the Tamil has gone to 1 million now. Sir, meer Telugu lo part Telugu, but how was it composing in Telugu? A lyrics kani, a beat kani, beat But always you are so close to us, and Telugu lo li thalicheru. So how was it singing the Telugu lyrics? So when I did the tune, I called Rakendu uh, Mallyagaru, and he um, he gave us all the lyrics. Then I wanted to sing it because it is very very hard. I think Telugu was the most difficult to sing. Then I think i managed it. <laughs> and uh, yes, Mari, you also met the director, Joe. Uh, so when he first saw the anthem, heard the anthem, saw the video, what was his reaction? The... I was very scared because he's from Hollywood. I, I mean, I, I don't know... I didn't know whether he'll understand the lyrics and um, he saw it and then he said, you've give, given us a hit. And then he started hugging. Um, and another time when he saw it, he said, i, I got goose flesh. thank you so much. and he also said that we need to dub this into chinese and korean. <laughs> <laughs> okay, that's, that's another easy cake for you, nevertheless. important so, uh, did anybody influence you for signing up for this film, sir? my son. <laughs> i think my son and um, nephew, um, kashif and amin. So, they, uh, they are big fans, and we used to go as a family, and you know, my full team used to go for uh, all these big movies, Avengers. And uh, so I remember that, and I said, Why don't I try this? I know it's risky, but let's try it. All right, uh, now it's time to invite Rakhindamoli. He is our lyricist, Chakkati Lyrics, Andhyncharu, Telugu. Please put your hands together. మీరు లిరిక్స్ రాసినప్పుడు రెహమాన్ సార్ ఏమైనా చెప్పారా మీకు హౌ దిస్ హ్యాపీ అందరికి నమస్కారం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్రేజీ హిస్టారిక్ ఈవెంట్ అంటే ఇన్ని సినిమాలు కంపిలేషన్ తర్వాత లాస్ట్లో ఒక పెద్ద ఎండ్ గేమ్కి తెలుగులో డబ్ చేస్తూ ఆ పాట నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి చూసిన ఈ సినిమాలు లాంటికి వచ్చిన సార్థకత దొరికిన ఫీలింగ్ వస్తుంది అండ్ రమేష్ సార్ నన్ను చూస్ చేసినందుకు ఐమ్ రియలీ రియల్లీ హ్యాపీ అండ్ ఆయన నాకు చెప్పింది ఒకటే ఇందులో ఆ మెయిన్ కోరస్ క్యాష్ టు హ్యావ్ సమ్ కంటెంట్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు మార్వల్ ఇప్పటిదాకా మనం చూసిన సినిమాలకి దానికి సరిపోయేటట్టు ఉండాలి అండ్ ది సేమ్ టైమ్ చాలా పవర్ఫుల్గా ఉండాలి ఇట్స్ అనాంతం అన్నట్టు చెప్పారు సో అక్కడి నుంచి ఇంకా ఎంత పవర్ఫుల్గా రాయగలమో ప్రతి ఒక్క హీరోని దృష్టిలో పెట్టుకొని రాయాల్సి వచ్చింది సో మీరు కెమెరాని చూసి మాట్లాడండి ఓకే అక్కడ చూడండి ఈ పా నేను అక్కడ నిలబెడితే బాగుంటుందేమో రైట్ ఈ పాట రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ మౌళి గారు చిన్నప్పటి నుంచి నేను వినిపెరిగిన రైటర్సే చెప్పాలి అంటే నాన్నగారు వెనల్కంటి గారు పెదనాన్నగారు సీతారామ శాస్త్రి గారు సో వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ సాంగ్స్ చాలా పవర్ఫుల్ పదాలు వాడేవాళ్ళు సో అది ఈ సినిమాకి చాలా యాప్ట్ అనిపించింది సో అలాంటివి వాడితే బాగుంటాయనే కొంచెం మంచి తెలుగు పదాలతో రాశాను మరి అలాగే ఇంత పెద్ద అవెంజర్స్ ఫ్రాంచైజ్తో పనిచేయడం ఎక్స్పీరియన్స్ Unbelievable, mind-blowing. All right, thank you. Thank, thank you. you. Thank, thank you. you so much. Thank you for the opportunity. Thank you. Uh, you're watching this on Mirror TV. Please like, share, and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.